అంతేకాకుండా కౌలు రైతుల గురించి కూడా చర్చించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఎందుకంటే కౌలు రైతులకి పూర్తిగా ఆర్థిక సహాయం బ్యాంకుల నుంచి అందట్లేదనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారు మరి కేబినెట్ చర్చించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో తప్పకోకుండా దాని మీద ఒక స్టడీ చేసి ఈ కౌలు రైతు కార్డులు ఏవైతే ఉన్నాయో ఏ విధంగా ఇవ్వాలనే దాని మీద వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులువుగా రుణాలు అందించడం కోసం ఎటువంటి విధానాన్ని తీసుకురావాలనే దాని మీద అధ్యయనం చేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. అంటే కౌలు రైతులకు మేలు చేయాలి, ఎందుకంటే దాదాపు ఎక్కువగా వ్యవసాయం ఎస్సీ ఎస్టీ బీసీ చిన్న రైతులందరూ కూడా ఈ కౌలు రైతులుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ బ్యాంక్స్ నుంచి గత ప్రభుత్వంలో కౌలు రైతులకు అందింది చాలా తక్కువ, కనీసం ఒక 4-5% కూడా కౌలు రైతులకి రుణాలు అందిన పరిస్థితి గత ప్రభుత్వం లేదు. మరి దాన్ని సులువుగా సులభతరం చేయడం కోసం ఏ విధంగా కౌలు రైతు కార్డులు ఇవ్వాలి, వాటిని మీద కూడా అధ్యయనం చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించారని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 2018లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకృతి వ్యవసాయాన్ని ఈ రాష్ట్రంలో 500,000 ఎకరాల్లో ప్రారంభించిన విషయం మీ అందరూ కూడా గుర్తుండే ఉంటుంది. మరి ఆ వ్యవసాయానికి ఈ మరి గుల్బెంకియన్ అవార్డు వచ్చింది. ఇది వ్యవసాయ రంగంలో నోబెల్ ప్రైజ్తో సమానం అని చెప్పేసి మనం చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా మెరుగ్గా చేయాలని చెప్పేసి మరి 4 రెట్లు 2029 నాటికి 2,000,000 హెక్టార్లు అంటే 50,000 ఎకరాలు దాదాపు 50,000 ఎకరాల్లో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని తీసుకురావాలని చెప్పేసి దీని మీద ఇంకా ఎక్కువగా స్టడీ చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంటు హార్టికల్చర్ డిపార్ట్మెంటు రైతుల దగ్గరికి తీసుకువెళ్ళాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచించారు.